అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ శ్రావణి కంచర్లా, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి బ్లాగ్స్. టుడే బ్లాగ్ వచ్చేసి ఈరోజు విశాఖపట్నం డిస్టిక్ ఏటికొప్పాక గ్రామం చూపించాలనుకుంటున్నాను. సో ఈ ఊరు లక్కబొమ్మలకి చాలా ఫేమస్ కదా. సో ఈ ఊరిలో లక్కబొమ్మలు ఎంతైతే అందంగా ఉంటాయో ఈ ఊరు కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ ఊరు చూసేద్దామండి. ఈ బ్రిడ్జ్ని వరహానది బ్రిడ్జ్ అంటారంట. ఈ పారే నీరన్నీ వరహానది వాటర్ అన్నమాట. చూడండి వ్యూ ఎంత బాగుందో, రెండు కండల మధ్య నుంచి వాటర్ అలా వస్తే. ఒక చిన్న బ్రిడ్జ్ కూడా ఉంది, ఆ బ్రిడ్జ్ చాలా బాగుంది. ఇక్కడ కొన్ని కొన్ని షూటింగ్స్ కూడా జరుగుతాయంట అప్పుడప్పుడు. ఇక్కడ చెప్పాను కదా జానుల్ మూవీ షూటింగ్ కూడా చైల్డ్హుడ్ అప్పుడు ఒక చిన్న బిట్ కూడా స్టార్టింగ్లో జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే. ఈ ఊరికి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఈ వ్యూ అనేది ఉండిద్ది అన్నమాట. ఈ ఎడ్ల బండ్లన్నీ చెరుకులు షుగర్ ఫ్యాక్టరీలో దింపేసి మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ అన్నీ చాలా షుగర్ ఫ్యాక్టరీస్లు ఉంటాయి. షుగర్ ఎలా తయారు చేస్తారని దాని గురించి కూడా ఫ్యూచర్లో నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్తారనమాట. ఎవరు కొత్తగా వచ్చినా కానీ ఏ ఫెస్టివల్ అయినా కానీ ఇక్కడ బాగా జరుపుకుంటారంట. ఇక్కడ ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఏదైనా కోరికలు ఉన్న వాళ్ళు, ఏదైనా కోరికలు తీరిన వాళ్ళు ఇలాగ వాటర్ ఇన్ని బిందెలు అని చెప్పేసి అమ్మవారికి మొక్కుకొని ఇక్కడ వాటర్ ఇలా పోస్తారంట. ఎంత ఇది? ఇది మొత్తం ఇది మొత్తం ఎంత? ఎంత మామూలుగా అయితే ఎంత చెప్తారు మీరు? 1000 రూపాయలు. ఎంత ఇస్తారు మీకు? ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇదంతా? కొండల మీద తీసుకొస్తారా? ఆహా, ఇదంతా మీరే చెక్కి నీట్? అయితే ఇదంతా మీరు చేసినందుకు ఈ కట్టెలు మీరు అక్కడ కొట్టి తీసుకురావడానికి ఎంతసేపు పట్టిద్ది? ఇప్పుడు వచ్చారు, పొద్దున వెళ్ళి ఇప్పుడు చీకటితో వెళ్ళి ఇప్పుడు వచ్చారు. ఒకవేళ ఇలాంటి కర్రలు అక్కడ కొండ మీద లాగకపోతే ఉట్టుకునే వచ్చేస్తారు. ఇట్లా రోజు తీసుకొస్తారు మీరు ఇలాగా? మంచు లక్ష్మి అవార్డు అని చెప్పాం కదా, అదే అనమాట. పల్లకి తర్వాత ఏమో బాజా బాజంత్రి మొత్తం చూడు. ఇందులో చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంది, జూమ్ చేసుకోవాలి. ఇయర్ రింగ్స్, ఇయర్ పిన్స్, ఇయర్ క్లిప్, వాచ్ బ్యాంగిల్స్ అనమాట. ఈ వాచ్ పెట్టుకోండి మంచు. అరటిపళ్ళు
పసుపు కుంకుమ కుంకుమ బరణి డెకరేషన్ డోర్ మ్యాట్ అన్నమాట బాగుంది చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ వస్తుంది కదా, ఇక్కడ వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు అందుకే నాయిస్ వస్తుంది. షోకేస్ కనబడదు జస్ట్ క్యాచ్ బాల్స్ ఇవి 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 చూడు ఇవి చూడు అది క్యాచ్ బాల్ సరేలేదు ఎలా క్యాచ్ ఎలా జస్ట్ ఆడుకుని జస్ట్ ఆడుకోవడం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇట్లా కనిపించుకోవడానికి లాంటర్ పెట్టుకొని వేపు దొంగ కాపలా కాసేది
ల్యాంటర్ పెట్టుకొని రైతులు వెళ్తారు కదా, రైతులు డిఫరెంట్ వేరియంట్స్ అన్నమాట, డిఫరెంట్ రకాల రైతులు, డిఫరెంట్ రకాల రైతులు. నాగలి పట్టుకొని వెళ్తున్న రైతు, ఇది ల్యాంటర్ పట్టుకొని ఊర్లో అందరు మగవాళ్ళు పనిచేస్తే ఇక్కడ మాత్రం ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే పనిచేస్తారన్నమాట. ఇక్కడ ఆడవాళ్ళకి కూడా బాగా ఎంకరేజ్మెంట్, కానీ ఇంత లక్క బొమ్మలు వర్క్ చేస్తున్నారంటే చాలా గ్రేట్. ఒకసారి ఆడవాళ్ళు ఎలా పనిచేస్తున్నారో చూద్దాం. ఈ ఏటికొప్పక బొమ్మల వల్ల, ఈ వుడ్ వల్ల చిన్నపిల్లలకు కానీ ఎలాంటి హాని జరగదన్నమాట. ఈ బొమ్మల వెనుక కష్టం చాలా ఉంటుంది చూడండి, మీరే చూస్తున్నారు కదా. ఈ కలర్స్ కూడా న్యాచురల్ కలర్స్ అన్నమాట. సో మన కళని మనమే ఎంకరేజ్ చేద్దాం. ఇవన్నీ చెరుకులు అన్నమాట చూడండి, అంత సన్న వర్క్, ఎంత బాగా వర్క్ చేశారు. బ్రాహ్మడు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, తోరణం, ఇది మధ్య తిరుగుతున్నాను, ఇది రాదనుకుంటా నేను, బొమ్మే మధ్యకి వెళ్తుంది. ఇది అమ్మవారు అట్టుంది, దేవత అమ్మవారు, బాగుంది. జ్యువెలరీ, ఈ జ్యువెలరీ మెడలకు జ్యువెలరీ కింద పడిపోతాయి, ఫోన్ పే కూడా అవైలబుల్. చిన్ని కృష్ణయ్య, పెళ్లి సారీ పెట్టగలుగుతారు కదా, అవి స్వీట్స్ అవన్నీ తినే. అదే సేమ్ అమ్మవారు కాదు, స్పెక్స్ పెట్టుకునేది. ఓకే, ఇందులో స్పెక్స్ పెట్టుకుంటారు. ఓకే, స్పెక్స్ పెట్టుకోవడానికి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, పెద్దలు, ఇక్కడంతా పెయింటింగ్ వేస్తున్నారు వీళ్ళందరూ. లేడీస్కి మనం ఈ వర్క్ నేర్పి బాగా డెవలప్ చేస్తే చుట్టుపక్కల కళాకారులు కూడా ఇంకా పెరుగుతారు అన్నది. ఇప్పటివరకు కూడా మగవాళ్ళు ఉండి చాలామంది వేరే వేరే పనులకు వెళ్ళిపోయి ఉంటున్నారు, కానీ ఈ లేడీస్ అయినా సరే లేడీస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది ఈ యూత్లోని. ముందు నెక్స్ట్ జనరేషన్కి లేడీస్ కూడా 50-50% మగవాళ్ళు 50% అయితే లేడీస్ 50% ఉంటారు ఈ వృత్తిలో అన్న ఉద్దేశంతో ప్రొడక్షన్. అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది.
చిన్నయ్యాచారి అంట ఇతని పేరు. ఈ ఆడవాళ్ళందరినీ ఇతనే ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇంతకు ముందు ఈ ఊర్లో అందరూ ఒకలాగా వర్క్ చేస్తే ఈయన మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇప్పుడు తగ్గట్టు జనరేషన్ తగ్గట్టు ట్రెండీగా చేస్తున్నారనమాట. ఈయనకి కొన్ని రాష్ట్రపతి అవార్డులు, నేషనల్ అవార్డ్స్, అబ్దుల్ కలాం దగ్గర కూడా కొన్ని అవార్డ్స్ తీసుకున్నాడు అనమాట. ఇది ఊర్లో శివాలయం అన్నమాట. ఇది కూడా రీసెంట్గా కట్టారు. ఇది కూడా చాలా బాగుంది, చూడండి ఒకసారి. ఏటికొప్పాక విలేజ్ టూ. ఈ బొమ్మలు కనుక మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాను. సో మీరు అందులోకి వెళ్ళి ఏ కావాలో అవి కొనుక్కోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.